మంత్రి రోజా వర్సెస్ టీడీపీ నేత లోకేష్ ఎవరు తగ్గడం లేదు మాటలతోనే యుద్ధం చేస్తున్నారు హై వోల్టేజ్ డైలాగులతో ఓ రేంజ్లో హిటెక్కిస్తున్నారు లోకేష్ విమర్శలు రోజా కౌంటర్లు మామూలుగా లేదు మంట డైలీ సీరియల్లా సాగిపోతుంది డైలాగ్ వార్ ఇప్పుడు లేటెస్ట్ గా సీజన్ టూ స్టార్ట్ అయింది లోకేష్ పై మళ్లీ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు మంత్రి రోజా తనదైన శైలిలో విసురులు విసిరారు పంచల వర్షం కురిపించారు లోకేష్ కు ఏ రకం చీర కావాలో చెబితే పంపిస్తానంటూ రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆస్తుల విషయంలోనూ లోకేష్ రోజా మధ్య డైలాగ్ వర్ నడిచింది సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు రోజా నువ్వొకటంటే నేను అంతకు మించి అంటానంటూ కౌంటర్లు రీకౌంటర్లతో రాజకీయాలు మరింత రక్త కట్టిస్తున్నాయి నగిరికి వచ్చిన రోజా లోకేష్ పై మరోసారి హాట్ కామెంట్ చేశారు నా ఇంటి ముందు గాజులు పగలగొట్టించడానికి లోకేష్ ఎంత ధైర్యం అంటూ నిప్పులు చెరిగారు చీరా చీరా అంటున్న లోకేష్ ఏ కలర్ చీర కావాలో చెబితే పంపిస్తానంటూ సెటైర్లు వేశారు లోకేష్కు ఏ కలర్ చీర కావాలో ఏ టైప్ కావాలో చెబితే పంపిస్తా బెనారస్ కావాలో ఉప్పాడ కావాలో లోకేష్ చెప్పాలి నా ఇంటి ముందు గాజులు పగలగొట్టించడానికి లోకేష్కి ఎంత ధైర్యం లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని ఓ సుంట నక్క వాతలు పెట్టుకున్నట్టు జగన్ను చూసి పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతావా లోకేష్ యాత్రకు కర్ణాటక తమిళనాడు నుంచి అద్దె మనుషుల్ని తెచ్చుకుంటున్నారంటూ కౌంటర్ ఇచ్చిన రోజా అవును నా కుటుంబానికి నేను డైమండ్ పాపనే అంటూ టీడీపీ నేతలను విమర్శించారు